మనిషిలా తిరగడానికి, ఇలా నడవడానికి, ఇలా పరిగెత్తడానికి, ఇలా పనులు చేయడానికి, ఎన్నో రకాలైన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఒక మానవ నిర్మాణ పద్ధతి, మానవ నిర్మాణ విధానం అసలు ఎంత అద్భుతమైనది తెలుసా? నిజంగా మీరు ఒకసారి ఆ మనిషిని గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది మీకు. మన కన్నుందే, మన కన్ను ఎన్ని కిలోమీటర్ల దూరం చూడగలుగుతా చెప్పండి. ఈ రోజున ఈ కెమెరాలు కొంటున్నాం, కొన్ని జూమ్లు 100 మీటర్లు, 200 మీటర్లు కొంచెం దూరం, అవి లాగాలంటే దానికి కొన్ని 1,00,000 రూపాయలు. ఏమండి, కెమెరా బాడీ తక్కువే ఉంటుంది, ఆ జూమ్లు కొనాలంటే 1, 2, 3, 4 లక్షల ఖరీదు జూమ్లు. పైగా అది దూరంగా ఉన్నా చూడగలుగుతాయా? కొంత పరిమితే, కొంత పరిదే. అలాంటిది దేవుడు మన కన్నులకి ఎంత శక్తి ఇచ్చాడు, ఏమండి అర్థమైందా? ఎంత శక్తి ఇచ్చాడు, ఎంత దూరాన్నైనా మనము చూడగలుగుతున్నాం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆయన కలుగు చేసిన విధానం చూడండి. మనిషిలో ఉన్న కొన్ని నరాలంట లాక్కెళ్ళిపోతే కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళిపోతాయంట, తెలుసా మీకు ఆ సంగతి? అంత నరాలు ఆ లోపల సిస్టమ్, ఏమండి ప్రతి అవయవ నిర్మాణం, లోపల ఉన్నటువంటి విభాగాలు మామూలుగా చేయలేదు దేవుడు. అందుకే అన్నాడు భక్తుడు, నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందుచేత నేను ఏం చేస్తున్నానంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మనల్ని కలుగు చేసిన విధానాన్ని బట్టి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట ఏం చేయాలి? దేవా నీకు స్తోత్రమయ్యా, ఎంత బాగా నన్ను సృష్టించావునైనా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రం చెప్పండి. ఒకడు పడ్డ ఏలుముద్ర ఇంకొకటి రాదు కదండి. ఏలుముద్రలు వేస్తారు కదా మీరు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? చెయ్యండి, ఏలుముద్ర వేయంతారు మీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏలుముద్రలు వేస్తే నీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఏలుముద్రకి, నీ ఏలుముద్రకు సంబంధమే ఉండదు. ప్రపంచంలో ఒకరు ఏలుముద్రకి ఇంకొక ఏలుముద్ర కలవదు. అంటే దేవుడు ఒక మనిషికి ఇంకొక మనిషి మ్యాచ్ అవ్వకుండా ఎలా తయారు చేశాడో చూడండి. ఎంత అద్భుతమైన సృష్టి అండి, ఎంత అద్భుతమైన సృష్టి. దేవుని యొక్క ఆ సృష్టి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తుతించాలి, స్తోత్రం కలుగునుగాక. ఆయన నిర్మాణం ఎంత గొప్పది, ఎంత గొప్ప నిర్మాణకర్త అయిన దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఔన్నత్యాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? దేవుడు నిన్ను సృష్టించిన విధమును జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? ఏమంటే ఆయన ఏ రీతిగా మానవ నిర్మాణాన్ని చేసి మన బ్రతుకుల్లో గొప్ప దేవుడై ఉన్నాడో ఆలోచించగలుగుతున్నావా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా లేదా, దేవునికి నిజమైన కృతజ్ఞులంగా ఉంటున్నామా లేదా. ఇంకొక మాట 15వ వచనంలో అంటాడు చూడండి, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగయ్యుండలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా ఒక అద్భుతమైన మాట తర్వాత వచ్చిన అంటాడు, 16వ వచనంలో, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఈ మాట చెప్పండి, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను.
హాస్పిటల్లో స్కానింగ్ కన్నా ముందు చూసేది ఎవరో తెలుసా? అది. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అప్పుడే దేవుని కన్నులు నీ మీద పడ్డాయి. నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపించినప్పుడే ప్రభువు నిన్ను చూశాడు. ఆమేన్. ప్రభువు కనుదృష్టి నీ మీద పడింది. అప్పటి నుండి నువ్వు దేవుని కంట్లో ఉన్నావు. ఇంకా ఒక మాట, పిండముగా ఉన్నప్పుడు చూడటం కాదు, అసలు ఆ పిండముగా ఏర్పరిచిన వాడే దేవుడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అబ్బా నీ గురించి నువ్వు ఒకసారి ఆలోచించమ్మా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు, నిన్ను ఎలా సృష్టించాడో, నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మాటను బట్టి గమనించాలి, ఆయనే మనలను పుట్టించాడు అని మనం గ్రహించాలి. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మనం పుట్టాం. మనం పుట్టాము కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిన్నటి దినాన ఎందుకు ఇంత ఆర్భాటంగా చేశాం చెప్పండి. నిన్నటి దినాన 75 సంవత్సరాల సెలబ్రేషన్ ఎందుకు చేశాం? 75 సంవత్సరాల క్రితం దేవుడు మన తండ్రి గారిని తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే చూసి వారిని పుట్టించి వారిని కలుగు చేశాడు. కనుక ఆయనకి ఏం చేశాం నిన్న? పెద్ద పెద్ద గాయకులను తీసుకొచ్చి, పెద్ద పెద్ద సంగీత నాయకులను తీసుకొచ్చి, సంఘమంతా కలిసి కృతజ్ఞతార్పణ చెల్లించి వారిని బట్టి మనం దేవునికి మహిమపరిచాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పుట్టినరోజులు అంటే అవి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించడం పుట్టినరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కొంతమంది బర్త్డేలని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. పుట్టినరోజు వచ్చిందంటే హడావుడి, మామూలు హడావుడి కాదు. వాళ్ళ ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని, కుర్రోళ్ళని అందరినీ పిలిపించుకుని సైలెన్సర్లు ఇప్పేసి దబదబా సౌండ్లు పెట్టుకొని ఒక 10-20 మంది కుర్రోళ్ళు ఆ రోజు బండిల మీద తిరిగేస్తే అది పుట్టినరోజు కాదు. అర్థమవుతుందా? అర్ధరాత్రి చేస్తున్నారు ఈ మధ్య పుట్టినరోజులు రోడ్డు మీదకి వెళ్ళి. ఈ మధ్య ఫేస్బుక్లో వస్తున్నాయి కొన్ని, అవునా? ఆ పుట్టినరోజు చేసుకునే వాడిని అర్ధరాత్రి ఎక్కడికో బయటకు తీసుకెళ్ళిపోయి బండి మీద కేక్ పెట్టి ఆ కేక్ అంతాడు ముఖానికి రాసి ఎవడ కొడుతున్నాడో తెలియకుండా కొట్టేస్తున్నాడు అండి. అదో పుట్టినరోజు అంట. భలే విచిత్రంగా ఉందండి. ఆ కొడతానికి అక్కడ వరకు వెళ్ళాలా? ఇలాంటి పుట్టినరోజులు చేసుకుంటున్నారు చాలామంది. పుట్టినరోజు నీకు ఎవరు గుర్తు రావాలంటే పుట్టించిన వాడు గుర్తు రావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పిండముగా ఉన్నప్పుడే నిన్ను చూచిన సృష్టికర్త నీకు జ్ఞాపకం రావాలి. ఆయనను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ప్రజలము, ఆయన మేపిడి గొర్రెలు. మాట 23 కీర్తనలో కూడా చెప్తాడు కదా, యెహోవా నా కాపరి. ఆయన మన గొర్రెలం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై మనం ఉంటున్నామా? దేవునికి కృతజ్ఞత హృదయాలతో ఆరాధించే వారిగా మనం కనబడుతున్నామా? ఆలోచించాలి ఒకసారి. ఎలాంటి ఆధ్యాత్మిక స్థితిలో మన జీవితం ఉంది? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఇందాక మనం చదివిన మాట మరొకసారి గుర్తు చేస్తాను. ఆయన దృశ్య లక్షణం, ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నారు కనుక వారు నిరుత్తరులై ఉన్నారు, మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, గాని వాదముల యందు వ్యర్థులైరి. ఇక్కడ దేవునిని గుర్తించని వారు, దేవుని సృష్టిని బట్టి అనేక మంది దేవునిని గణపరచకుండా వ్యర్థమైన వాటిని మరి ఆరాధించే వారిని దేవుడు ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. వారు వ్యర్థులైపోయారు, వ్యర్థమైన వాటిని ఆరాధించి. అంటే కృతజ్ఞత లేని వారిని కూడా ప్రభు గమనిస్తున్నాడు అని అర్థం ఈ వాక్యాన్ని బట్టి. ఎవరిని గుర్తించాడు ఆ వాక్యంలో? కృతజ్ఞత లేని వారు. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నేనేమన్నానంటే కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు చూస్తాడు. అర్థమైందా? కృతజ్ఞత కలిగి జీవించే వారిని ప్రభువు చూస్తాడు.
కృతజ్ఞత లేని వారిని కూడా ప్రభు గమనిస్తున్నాడు. జాగ్రత్త, 10 మంది కుష్ఠరోగులు ఏసే దగ్గరకు వచ్చారు, అందరూ బాగుపడిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఎంతమంది వచ్చారు తిరిగి? యేసు ప్రభు అడిగిన ప్రశ్న, అరే బాబు నేను అప్రిషియేట్ చేస్తున్నాను రా, కంగ్రాచులేషన్స్, చాలా సంతోషం, స్వస్థత పొందావు, చాలా మంచిది అని ఆ వ్యక్తిని అభినందించి వెళ్ళిపోను అనలేదు. ఏమడిగాడు యేసు ప్రభు? ఆ మిగిలిన వారు ఏరి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు, నేను 10 మందిని బాగు చేశాను కదా, 10 మంది శుద్ధులేరి కారా, అంతమందిని స్వస్థపరిచాను కదా, నువ్వు అక్కడవే వచ్చావే, మిగిలిన వారు ఏమైపోయారు అంటే దేవుడు ఎవరిని గురించి అడుగుతున్నాడు? చెప్పండి, గట్టిగా చెప్పండి, కృతజ్ఞత లేని వారిని గురించి దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఆయన నిన్ను పుట్టించిన విధానం, ఆయన సమస్తమును కలుగు చేసిన విధానం, ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యాలు ఇవన్నీ ఆరాధించడానికి ఒక కారణాలు, ముఖ్యమైన కారణాలు. అంత మాత్రమే కాదు, ఈరోజు వరకు మనం బ్రతికి ఉన్నాం, అది కేవలం దేవుని కృప. ఈరోజు వరకు ఊపిరి పీలుస్తున్నాం, కేవలం దేవుని కృప. మనకి ఏది కొదువు కాకుండా దేవుడు సమస్తాన్ని మనకు దయచేస్తున్నాడు, ఇదంతా దేవుని కృప. రోజు భోజనం చేస్తున్నాం, రోజు చక్కగా ఆరోగ్యకరంగా బ్రతుకుతున్నాం, ఇదంతా దేవుని కృప. ఎంతసేపు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం? ఎంతసేపు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం? ఎంతసేపు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? సమయం తీసుకుంటున్నావా దానికి? దేవుని ఆరాధించడానికి సమయం తీసుకుంటున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, అది దేవుని మహిమపరచటం. స్తోత్రం కలుగునుగాక. స్తుతి చెల్లించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అన్నాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. మీరు ఏ పనిలో ఉన్నా సరే నోరు ఖాళీగా ఉంటే ఏం చేయండి? ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. చెప్పండి, ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతి. చెప్పండి ఈ మాట. ఉద్యోగం సీట్లో కూర్చొని ఉద్యోగం చేస్తూ చేస్తూ సడన్గా ప్రభువుని గుర్తు తెచ్చుకుని, ప్రభు నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. వ్యాపారం చేస్తూ చేస్తూ, ప్రభు చాలామంది ఈ వ్యాపారం కూడా లేకుండా అభాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు, నాకు ఈ వ్యాపారం ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి వారి నెత్తి మీద చేయేసి, ప్రభు ఈ బిడ్డలను నాకు ఇచ్చినందుకు నీకు, చెప్పండి గట్టిగా, కృతజ్ఞతాస్తుతులు. ప్రభు ఆ ఇల్లు నాకు ఇచ్చావు, నీకు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కనుక దేవుడు ఇచ్చిన సమస్తాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి, నీకు ఇచ్చిన భార్యను బట్టి, నీకు ఇచ్చిన భర్తను బట్టి, నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇంకా ఓ మాట చెప్పిన, నీకు ఇవ్వబడిన స్నేహితులను బట్టి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్పనా, నీ పొరుగు వారు వృద్ధి చెందుతుంటే, అభివృద్ధి చెందుతుంటే, ఆశీర్వదించబడుతుంటే, దానిని బట్టి కూడా నువ్వేం చేయాలి చెప్పాలి గట్టిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ పొరుగు వారు అభివృద్ధి చెందే కొలది నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది ఉంటారు, అవతలవాళ్ళు పాడైపోతుంటే, ప్రభు బలి చేసావు నాయన, ఆడికి తెక్క కుదిరింది, కరెక్ట్గా చేసావు నాయన అంటారు కొంతమంది. అవతల వాళ్ళు పాడైపోతుంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం పరిసయ్యను లక్షణం. అది మనకు తెలుసు, సుంకరి పరిసయ్యను ప్రార్థన. ఏమండి చెప్పండి ఒకసారి, పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? వారం నాకు 2 మార్లు నేను ఉపవాసం ఉన్నాను, నా రాబడి అంతట్లో దశంభాగం ఇస్తున్నాను. చెప్పండి, వారానికి 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థనలు. ఇంకోటి ఉంటుంది చూడండి, ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటాడు. ఆ మాట ఉందా? పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర దొంగోణ్ణి కాదు, అన్యాయస్తుని కాదు, ఈ సుంకరి వలనైనను ఈ సుంకరిలో అంటోడు కాదు, ఇలాంటి వాడు కింద ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు. ఉన్నాయా లేవు ఇలాంటి ప్రార్థనలు? ఆడికి లాగితే నన్ను చేయలేదు నాయన, నీకు వందనాలని చెప్తున్నాడు. అలాంటి వాడిని నేను కాదు నాయన అని చెప్తున్నాడు. నీకు వందనాలు నాయన, నీ కృతజ్ఞతాస్తుతులు. అవ్వ నన్ను ఎంత మంచి స్థాయిలో ఉంచావు, నిన్ను నీ స్థాయిలో ఉంచితే మంచిదే, నువ్వు కృతజ్ఞతలు చెప్పు. కానీ పక్కోళ్ళు
పాడైపోతుంటే, ప్రక్కోళ్ళు దిగజారిపోతుంటే, పక్కోళ్ళు పేదరికంలో ఉంటే, ప్రక్కన వాళ్ళు సరైన పరిస్థితులు లేకపోతే, ప్రభు నన్ను ఇలా చేయలేదు అనే మాట, అది ఎవరి లక్షణం? అది పరిసయ్యుని లక్షణం. చెప్పండి, ఎవరి లక్షణం? అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. వాళ్ళను బట్టి కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాలం మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని కలుగు చేసిన దేవునికి ఎలాంటి స్తుతులు చెల్లిస్తాం, ఎలాంటి ఆరాధన చేస్తాం? లేచి నిలబడదాం, హృదయపూర్వకంగా చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఒక చక్కటి ఆరాధన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి, ప్రభువా మరొకసారి నీ చేతులను మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం మందు ఏ రీతిగా నీకు కృతజ్ఞులమై ఉండాలో మాకు నేర్పించారు. అనేక సార్లు నీవు చేసిన కార్యాలు మర్చిపోతూ నీకు స్తుతులు చెప్పలేకపోతున్నామనైనా మమ్మల్ని క్షమించండి. నీవు మమ్మల్ని కలుగు చేసిన విధానమును మేము మర్చిపోతున్నాం. అనేక పర్యాయాలు నీవు మా కొరకు చేసిన వాటిని మర్చిపోతున్నాం. అనేక పర్యాయాలు మా బ్రతుకుల్లో నీ కృపను మర్చిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. చేతులు పైకెత్తి స్వరాలు తెరిచి, ఎంత బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పగలిగితే అంత బిగ్గరగా యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. స్తుతి చెల్లించు వాడు నన్ను మహిమపరుచుచున్నాడని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. స్తుతి చెల్లించండి. ఈ ఉదయకాలం ఈ స్తుతి తోపము దేవుని సింహాసనాన్ని తాకాలి. దేవుని సింహాసనాన్ని స్తుతి తోపం తాకాలి ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 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 గొప్ప శబ్దముతో అందరూ నీ కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. కొద్దిసేపు దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కొద్దిసేపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీకివ్వబడిన సమస్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, యేసునికి స్తోత్రం, యేసునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
పలకండి త్వరవే దేశయ్యాను ఆరాధించండి. ఆమేన్ 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 ఆమేన్. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా రక్షకుడ, మా పోషకుడ, మా కాపరి, నీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు, నీకే కృతజ్ఞతాస్తుతులు, నీకే కృతజ్ఞతాస్తుతులు, నీకే కృతజ్ఞతాస్తుతులు. ఏమి ఇచ్చినా నిర్ణయం తీర్చుకోలేము అయినా. ఆ బ్రతుకుల పట్ల మీరు చేస్తున్న కార్యాలకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము, ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము అయినా. ప్రభావం కొరకు ఇస్తున్నా ప్రతిదినం మమ్మల్ని స్వస్థపరుస్తున్నాం, మమ్మల్ని పోషిస్తున్నాం, మమ్మల్ని నడిపిస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని బలపరుస్తున్నాం. నీకు వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నా కుటుంబాన్ని బట్టి నీకే మహిమ కలుగునుగాక, నా బిడ్డలను బట్టి నీకే మహిమ కలుగునుగాక, నా భార్యను బట్టి నీకే మహిమ కలుగునుగాక, నాకు ఇవ్వబడిన సమస్త ఈవులను బట్టి నీకే మహిమ కలుగునుగాక, నా తండ్రిని బట్టి నీకే మహిమ కలుగునుగాక. యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, పిండముగా ఉన్నప్పుడే మమ్మల్ని చూచావు, నీ కన్నులతో పరీక్షించి మా బ్రతుకులను రోజు పెంచుతున్నావు, పోషిస్తున్నావు. నీకు వందనాలైనా. ఏమిచ్చిన నిరుణము తీర్చుకోలేదు. అంతకన్నా గొప్ప త్యాగం నీ పరిశుద్ధ రక్తము చేత మమ్మల్ని కడిగావునైనా. మమ్మల్ని పవిత్రపరిచావయ్యా, నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా. ఎవరు చేయలేని గొప్ప త్యాగం మా కొరకు చేశాం. నిలువెల్ల నీ రక్తమును దారులుగా చిందించావు నాయనా. నడినెత్రుడని కాలు వరకు నీ రక్తమును ప్రోక్షించావయ్యా. ఎంత గొప్ప దేవుడవు మాకున్నావు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు మాకున్నావు. నీకు స్తోత్రాలు. నీవు దేవుడు అని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాము నాయనా, మేము సంతోషిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మడాన్ని కార్యాలు కొడు యేసయ్యా, 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 నా యేసయ్యా. చంద్ర పాకెట్, చంద్ర పాకెట్. యేసయ్యా, 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 నా యేసయ్యా. ఇంకొక
ఒక్కసారి గట్టిగా చెప్పండి, యేసయ్యా 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 నా యేసయ్యా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు స్తోత్రం 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 స్తోత్రం. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ మహిమ తండ్రి. నీకు వందనాలు. యువదే కాలం నీ సన్నిధి చోత మమ్మల్ని అందరినీ బలపరిచి మాతో మాట్లాడి ఎలాంటి పిల్లలంగా మేము ఉండాలని కోరుతున్నావో, కృతజ్ఞత కలిగిన వారుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మేము జీవించాలని మాతో మాట్లాడినందుకొరకు స్తోత్ర. ఒకవేళ కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నామేమో మమ్మల్ని క్షమించండి, నీ కృపలో మమ్మల్ని బలపరచండి, నీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుకునండి, మీరే మహిమను పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ 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 ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008773333 మరియు 8008774444.